తుని పట్టణంలో విచ్చలవిడిగా సారా అమ్మకాలు జరుగుతున్నాయని ఒకటి నుండి ఐదు వార్డుల ప్రజలు మహిళలు ఆందోళన వెలిబుచ్చారు. ఎన్నో కుటుంబాలు ప్రతి ఒక్క కుటుంబంలో ఒక మధ్యానికి గురయ్యి వయసుతో పని లేకుండా చిన్న పెద్ద మొదలుకొని వారి ఆరోగ్యాలు పాడు చేసుకుంటూ కిడ్నీ ఫెయిరే వారు అనేక ఇబ్బందులు పడి వారి కుటుంబాన్ని ఈరోజు రోడ్డు మీద పడేస్తారని కాబట్టి ఎవరు ఇలాంటి మధ్యానికి లోన్ అవ్వకుండా వారి కుటుంబాలు ఒక్కసారి ఆలోచించాలని మరి ముఖ్యంగా ఇది ఈ నాటు సారా మరి తక్కువగా వస్తుందని 20-30 రూపాయల కోసం వారి తాగేసి వారి కుటుంబాలను ఎదురుపాలు చేస్తున్నారండి. మరి ఎన్నో కుటుంబాలు వీధిలో ఉన్నాయి. మరి ముఖ్యంగా మా నాలుగో వాటిలో చూసుకుంటే నెల కూడా అవ్వలేదండి. వారి కుటుంబాలు ఎంతో విషాదమండి. మరి ఒక్కసారి 2, 3, 4 ఒక వార్డు ఈ 4 వార్డులో చాలా బీభత్సంగా మరి ముఖ్యంగా 9 అయితే ఒక స్త్రీలు రోడ్డు వెంట వెళ్ళాలంటే చాలా ఇబ్బంది అండి. వారు తాగేసి యవనస్తులు కూడా మరి హింసిస్తున్నారండి. మరి కాబట్టి మేము పెద్దవాళ్ళని మేము కూడా రోడ్డు మీదకి రావాలంటే 9 దాటితే చాలా ఇబ్బంది పడుతున్నాం. ఆ రాయచెట్టు దగ్గర కంపెనీ హాల్ దగ్గర మరి ఏ వీధిలో చూసినా వయసుతో పని లేకుండా తాగేసి వారి ఆరోగ్యాలు పాడు చేసుకున్నారని అంటే ఒక్క వ్యక్తి తాగితే మొత్తం ఫ్యామిలీ రోడ్డు మీద పడే స్థితి అన్నమాట. సో మనం అందరం కలిసి ఇది ఒక్కళ్ళతో అరికట్టేది కాదండి సారా, మొత్తం అందరం ఏకంగా ముందుకు వెళ్ళి సారాని ఖచ్చితంగా అరికట్టాలి. దీనికి ఎక్సైజ్ అధికారులు మాకు పూర్తిగా మద్దతు ఇవ్వాలి. అలాగే ఏ పరిధుల్లో అయితే ఎక్కువగా సారా తాగుతూ ఉన్నారో అక్కడ స్థానికులు కూడా దానికోసం కొంచెం ప్రత్యేకంగా శ్రద్ధ తీసుకోవాలండి. తర్వాత మహిళలుగా మేము సరైన మద్దతు ఇవ్వాలని మేము అనుకుంటున్నాము. ఇది ఇక్కడితో ఆగిపోదండి. సారా నియంత్రణ అయినంత వరకు కూడా మేము పోరాడదాం. అన్నతమ్ములకు అందరికీ ముందుగా చేతులు జోడించి నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను. వచ్చాను ఏ దీనికి నీకు మద్దతు నాకు వచ్చాము. దీనికి రాజకీయానికి ఏమీ సంబంధం లేదు. మేము ఈ సారా గురించి చాలా మరి ముఖ్యంగా ఒక 2 సంవత్సరాల నుంచి కూడా దీనిపై అధికారుల్ని నిలదీసిన సంఘటనలో జరిగినాయి. కానీ అయినా కూడా అధికారుల్లో ఎలాంటి మార్పు రాలేదు. ఈ అధికారులు ఎవరైతే ఈ సారా విక్రయించే వాళ్ళు ఉన్నారో వాళ్ళతో కుమ్మక్కై వాళ్ళ కాసుల ప్రకృతికి పేద ప్రజల యంగ్స్టర్స్ యొక్క ప్రాణాలని బలి తీసుకుంటారని చెప్పి ఏ మొహమాటం కూడా లేకుండా నేను మీ అందరికీ తెలియజేసుకుంటున్నాను. చాలా బాధేసిందమ్మా. నిన్న ఎవరైతే మీ ఏరియా నుంచి వచ్చిన వాళ్ళు ఇలాగ మేము ఇలాగా సారాపై ఉద్యమాన్ని మొదలెడదాం అనుకుంటున్నాం, సారాపై ధర్నా చేద్దాం అనుకుంటున్నాం అని చెప్పి చెప్పగానే నేను ఒక పొలిటికల్ పార్టీలో పనిచేస్తున్నాను కాబట్టి నాకేమన్నా ఒత్తిడి ఉంటదేమో అని చెప్పి గౌరవ శాసనసభ్యులు దారిశెట్టి రాజా గారిని ఫోన్ చేసి విషయం తెలియపరచడం జరిగింది. మొహమాటం లేకుండా ఆలోచించకుండా నువ్వు వెళ్ళి అక్కడ సంఘీభావం తెలుపు, వాళ్ళకి ఏ రకమైన వెన్నదన్ను కావాలన్నా కూడా నేను నిలబడతానని చెప్పి ఆయన మీ అందరికి తెలియజేయమని ఆయన ప్రతిదిగా ఉద్యమాన్ని ఈ రోజుతో మొదలు పెట్టారు. ఈ ఉద్యమాన్ని మీరు తీవ్ర స్థాయికి తీసుకెళ్ళండి. మీకు ఏ రకమైన వెన్నదన్ను కావాలన్నా ఏ రకమైన ఏం కావాలన్నా కూడా మేము తప్పకుండా మీకు సమకూరుస్తామని చెప్పి మీ అందరికీ తెలియజేసుకుంటున్నాను.